బాగా చర్చలకు వచ్చేసింది. దేశంలో ఒక క్రిమిలేయర్కి సంబంధించిన అంశం దేశంలో ఒక చర్చకు వచ్చింది. అది కూడా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. కానీ క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో వాళ్ళ సూచనలు ఉన్నాయి. ఎందుకు క్రిమిలేయర్ పాటించవద్దు అనే పద్ధతిలో కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు కూడా మెజారిటీ 4 జడ్జీలు చేసినట్టుగా అక్కడ మనకు కనిపిస్తున్నది. కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నాం, ఇక్కడ దేశంలో కూడా చర్చ జరగాలి, దేశంలో కూడా ఈ విషయంలో చర్చ జరగాలి. ఎందుకు జరగాలంటే నేను దళితుణ్ణి, దళితుల్లో అత్యంత పేద కుటుంబం వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఈ క్రిమిలేయర్ అనే అంశం ఎంత మేరకు ముందుకు సాగించవచ్చు అనే విషయంలో సరే నిన్న వ్యతిరేకిస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని ఎస్సీ ఎస్సీ వర్గాలకు సంబంధించిన 100 మంది ఎంపీలు కలిసి క్రిమిలేయర్ పాటించొద్దని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా మనం పేపర్లో మీడియా ద్వారా మనం చూశాం. కానీ క్రిమిలేయర్ విషయం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చేటట్టుగా మాట్లాడింది, అదే సమయంలో తన జడ్జిమెంట్లో చెప్పింది ముందు గవాయి గారు అనే విషయం, సుప్రీంకోర్టు జడ్జిగా గవాయి గారు అనే విషయం మనం మర్చిపోదు. మరి గవాయి గారు ఎక్కడి నుండి వచ్చిండు? గవాయి గారు ఆయన బ్రాహ్మణ్ కాదు, గవాయి గారు ఇంకా వేరే వర్గం కాదు, ఉన్నత వర్గం కాదు. గవాయి గారు కూడా ఒక దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి ముందుగా ఫిబ్రవరి 6-7 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు దళితుల్లో కూడా క్రిమిలేయర్ ఎందుకు పాటించొద్దు, ఎస్టీల్లో కూడా క్రిమిలేయర్ ఎందుకు పాటించొద్దు అని చెప్పి ఆయన కులం అనుభవాలు, ఆయన కుటుంబ అనుభవాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా అది జడ్జిమెంట్లో ఆయన ప్రస్తావన చేశాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చిండు? దళిత వర్గం నుండే కాదు, అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డ నుండే వచ్చాడు. అంబేడ్కరు క్రిమిలేయర్ అమలు చేయాలని చెప్పి అప్పుడు అనలేకపోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లు అమలు జరుగుతూ మొదలైన సందర్భంలో ఆయన ఉన్నాడు. కానీ రిజర్వేషన్లు అమలు జరగబట్టి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు దేశంలో దళిత గిరిజన వర్గాల పరిస్థితి 100% అంబేడ్కర్ రిజర్వేషన్ అమలు చేసిన రోజుల లాగానే ఇప్పటికీ ఉన్నాయని చెప్పి ఎవరన్నా అనడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లా అనడానికి సిద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, దళిత వర్గాల్లో 100కి 2, 3, 4, 5 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. దళిత వర్గాల్లో 100కి 1, 2, 3, 4 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. ఇప్పుడు ఆ దళితుల్లోనే సంపన్న వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు, ఆ దళిత గిరిజన వర్గాల్లోనే అత్యంత పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్లు అమలు చేసుకునే విషయం వచ్చినప్పుడు, రిజర్వేషన్లు పొందే విషయం వచ్చినప్పుడు ఎవరైతే దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతూ రాజకీయంగా ఉద్యోగపరంగా ఎవరైతే తిష్టవేశారో వాళ్ళ కుటుంబాలకు మాత్రమే మేలు జరగడానికి అవకాశం ఉన్నది. మరి ఇక్కడ దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు మేలు జరగాలంటే మరి 100 మంది ఎస్సీ ఎస్సీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని కలిసి ఈ క్రిమిలేయర్ ప్రక్రియను వ్యతిరేకించండి అని చెప్పి విజ్ఞప్తి చేసిన మీరు మరి దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు ఏ విధంగా మేలు చేస్తారనే విషయాన్ని ఎందుకు స్పష్టం చేయలేకపోతుండనే విషయాన్ని నేను దళిత గిరిజన వర్గాల ఎంపీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో భాగంగానే మేము స్పష్టం చేసేది ఏంటంటే, ఈరోజు ఎవరైతే 100 మంది ఎంపీలు ఉన్నారో లేదా దళిత గిరిజన వర్గాల నుంచి రిజర్వేషన్ల పేరుతో ఎంతమంది ఎంపీలు అయితే ఇప్పుడు పార్లమెంట్లో తీసేశారో వాళ్ళందరూ ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 7 దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న కులాల నుంచి కుటుంబాల నుంచి మాత్రమే వాళ్ళు చిన్నోళ్ళు. వాళ్ళిప్పుడు పార్లమెంటును కబ్జా చేశారు. ఎస్సీ ఎస్సీ వర్గాల నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్నారో, ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారో ఆ కులాల నుంచే కొన్ని కుటుంబాలు పార్లమెంట్లో తీసేసినాయి. ఇప్పుడు అక్కడ ఎల్లకాలం రిజర్వేషన్ల ఫలాలు మా కుటుంబాలకి అందాలనే ఎదిగిన కులాలకు సంబంధించిన వాళ్లే క్రిమిలేయర్ గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ మరి దళిత గిరిజన వర్గాల్లో పేద కుటుంబాలకు మేలు చేసే సూచనలు కూడా వాళ్ళు చేయలేకపోతుండే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఉదాహరణకు నేను ఒక 4 కుటుంబాల గురించి మాట్లాడతాను. దయచేసి దేశంలో చర్చ జరగాలి.
నాలుగు కుటుంబాల గురించి మాట్లాడతా. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు గెలిచింది గడ్డం వంశీ. వాళ్ళ తాత 4 దశాబ్దాల 5 దశాబ్దాల క్రితమే వెంకటస్వామి గారు గెలిచాడు. గెలుచుకుంటూ కేంద్ర స్థాయికి దాకా వచ్చేసాడు. అదే సమయంలో ఇప్పుడు గడ్డం వంశీ గారి తండ్రి కూడా ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు తాతల కాలం నుంచి పెద్దపల్లి, తండ్రుల కాలం నుంచి మనమల కాలం కాడికి వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళను పేదలుగా చూస్తామా? వాళ్ళు ఉన్నత వర్గాల్లో సంపన్న వర్గాలు ఎట్లయితే ఎదిగిందంటున్నామో, దళిత వర్గాల్లో సంపన్న కుటుంబంగా వెంకటస్వామి కుటుంబం ఎదగలేదని చెప్పగలుగుతామా?